ಹಾಗೆ సభ అంటే అర్థమైపోయింది. చాలా మంచి లోగో ఉంది. మన అందరూ చెప్పినట్టు మన సంఖ్యాపరంగా మన కులపరంగా చాలా ఎక్కువ ఉన్నాం. ఒకటే జెండా, ఒకటే నినాదం, భుజాన జెండా, చేతిలో సజ్జ, ఈ ఒకటే నినాదం గట్టిగా పెట్టుకొని మనము 8వ తారీఖు నాడు బహిరంగ సభకు అత్యంత జనాభాతో మన బలాన్ని చూపించి, మన బలమేందో చూపించి, అన్ని పార్టీలకు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు కనువిప్పు కలిగేటట్టు ఈ జనాన్ని, ఈ సభను సక్సెస్ చేయాలని పేరు పేరున ముదిరాజ్ బంధువులందరూ కోరుకుంటున్నాను. నా వంతు సహాయంగా ముదిరాజ్ బంధువులకు ఒక 4-5 అంజన చెప్పినట్టు, మన పెద్దలందరూ చెప్పినట్టు పేరు పేరున ఊరూరు పోయి నేను కూడా జన సమీకరణ చేసి పేరెడ్ గ్రౌండ్ను 8వ తారీఖు నా వంతు సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మనకు 8వ తారీఖున హైదరాబాద్ పేరెడ్ గ్రౌండ్లో ఏదైతే ముదిరాజు ఆత్మీయ గౌరవ సభ ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో దానికి పిలిస్తే వస్తామని కాకుండా తెలిస్తేనే వస్తామన్నట్టుగా కూడా సర్ది కట్టుకొని రావాల్సిన అవసరం ఉంది. మన ముదిరాజులను రాజకీయంగా ఎంత అణగదొక్కుతున్నారో మన తెలంగాణ మొత్తం చూస్తుంది. కాబట్టి మన ముదిరాజులకు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇక రానున్న రోజుల్లో కూడా ఇంకా పార్టీలు కూడా ఏ విధంగా ముందుకు పోతాయో మనము రోజు రోజుకి ఏదైతున్నాం. కాబట్టి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయంగా అన్ని పార్టీలకు అతీతంగా పెద్ద నాయకులు అందరూ కూడా ఒకటే వేదిక మీద జాయిన్ అవుతారు. కాబట్టి ఇది అది అనకుండా మన మెదక్ జిల్లా, మెదక్ కాన్స్టిట్యూన్సీ, నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ, మొత్తం యావత్ తెలంగాణ 33 జిల్లాల నుంచి ఈ మీటింగ్కు రావడం జరుగుతుంది. నా ముదిరాజ్ మిత్రులకు అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరు సర్ది కట్టుకొని డీసెంబర్ పెట్టుకొని ఖచ్చితంగా తల రావాలని చెప్పి మెదక్ తరఫున పిలుపునిస్తున్నాము. జై ముదిరాజ్, జై ముదిరాజ్. ముదిరాజ్ బంధువులందరికీ ఇక్కడ ఆత్మీయ ముదిరాజ్ ఆత్మ గౌరవం చేసిన కార్యక్రమం రేపు పొద్దున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి మెదక్ టౌన్ తరఫు నుంచి నేను వేలాది మందిగా తరలిస్తామని నాతో కృషి చేసి ప్రతి ముదిరాజు ఇంటికి గడప గడప తిరిగి చెప్పి సభ విజయవంతం చేయగలని కోరుకుంటున్నాను.